నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. మనం ప్రస్తుతం సికింద్రాబాద్లోని కుమ్మరిగూడ బస్తీలో ఉన్న ముత్యాలమ్మ టెంపుల్ వద్ద అవుతున్నాము. ఇక రీసెంట్గా 14 తారీఖు నాడు ఇక్కడ ఒక దుండగుడు గుడిలోకి ప్రవేశించి అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిండు. అదేవిధంగా పైన ఉన్న గేట్ను ధ్వంసం చేసి అమ్మవారి విగ్రహంలోకి వెళ్ళి విగ్రహాన్ని ధ్వంసం చేసి పైన ఉన్న కిరీటం దగ్గరికి వెళ్ళి ఈ విధంగా డిమాలిజ్ చేసేయడం జరిగింది. దీనికి సంబంధించి సీసీ కెమెరాలో నిందితుడిని కూడా పట్టుకోవడం జరిగింది. దీని గురించి అని చెప్పేసి కొంతమంది బీజేపీ నాయకులను కొంతమందిని హౌస్ అరెస్ట్ చేసి వాళ్ళని నిర్బంధించారు. ఇదే ప్లేస్ నుంచి, ఎగ్జాక్ట్ ఇదే ప్లేస్ నుంచి ఈ తలుపును బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్ళి దాని తర్వాత నుంచి అమ్మవారి విగ్రహం బయటకు తీసుకొచ్చి బయట డిమాలిజ్ చేయడం జరిగింది. పైన ఉన్న పైకెక్కి కూడా ఈ విగ్రహాన్ని, ఈ గుడిని ధ్వంసం చేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేయడం జరిగింది. కొంతవరకు వస్తున్న వార్తలలో నిజం ఏముందంటే ఇది ఒక జమాత్ అనే ఒక టీంని ఏర్పాటు చేసి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి ఈ విధంగా చేస్తున్నారు. మరో బంగ్లాదేశ్గా తయారు చేసే విధంగా కనిపిస్తుందని చెప్పేసి కొంతమంది వార్తలు వినిపిస్తున్నాయి. అదే తరంలో కొంతమంది నాయకులు, హిందూ మతానికి సంబంధించిన కొంతమంది నాయకులు ఇక్కడికి సందర్శించి అమ్మవారికి శుద్ధి చేయాలని చెప్పేసి ఈరోజు చిల్కూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్ గారు ఈరోజు రావడం జరిగింది. అమ్మవారి సన్నిధిలో లక్ష్మి అష్టోత్తరాలను ఇక్కడ అమ్మవారి ముందు చదివి కొంతవరకు ఈ గుడికి శుద్ధి జరగాలనే ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగింది. అదే తరుణంలో గుడి అభివృద్ధి కోసం గవర్నమెంట్ కేటాయించిన 30 లక్షలను ఈ గుడికి ఒక్కొక్క నిర్మాణం కోసం అని పూర్తి స్థాయిలో దీన్ని గుడికి సంబంధించిన వాల్స్ అయితే మొత్తం కూలగొడుతున్నారు. దాని కింద ఉన్న ప్రతిష్ఠించిన కొన్ని లింగాలు, ఈ అమ్మవారి విగ్రహాలు ఉంటాయి కదా, దాన్ని టచ్ చేయకుండా గోడలు మాత్రమే బద్దలు కొట్టి మళ్ళీ పునర్నిర్మాణం ఇచ్చే విధంగా అయితే మనం ముందు చూస్తున్నాము. గవర్నమెంట్ ఇచ్చిన 30 లక్షల తోటి ఈ గుడి, ముత్యాలమ్మ టెంపుల్ను పునర్నిర్మించే విధంగా ఇక్కడైతే తయారు చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. ఇక చాలామంది పెద్దలు వచ్చి ఇక్కడ హిందూ మతం వీళ్ళందరూ వచ్చి దీనికి ఎంతో మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా హిందువుల గుళ్ళపైన, అమ్మవార్లపైన దాడి కరెక్ట్ కాదని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కొంతమంది అయితే నిన్న రాజసింగ్ గారు వచ్చి ఏకంగా దీనిపైన కూడా మండిపడడం జరిగింది. ఇంతవరకు మా హిందువుల మీద దాడులు ఎందుకు చేస్తారని చెప్పేసి మండిపడడం జరిగింది. ఇదే విధంగా ఇది కరెక్ట్ కాదు, ఇలాంటి దాడులు ఎక్కడైనా ఆపండి, హిందువులకు రక్షణ కల్పించండి చెప్పేసి గవర్నమెంట్ను వేడుకుంటున్నాం ఏమని చెప్పేసి ఈరోజు రంగరాజన్ గారు కూడా చెప్పడం జరిగింది. ఇది ఈ అమ్మవారి టెంపుల్కు సంబంధించిన విశేషాలు. మరిన్ని అప్డేట్స్తో మేము ఉంటాం. మనతోవరకు చూసి ఉండండి ఆంధ్రప్రభ. కెమెరామ్యాన్ సతీష్తో రాహుల్, ముత్యాలమ్మ టెంపుల్ నుంచి హైదరాబాద్.